పద్యాలు కూడా చాలా చక్కగా అందంగా చెప్పారు. సమస్య దీపమైన ఒక ఈగ ధీరది వ్రాలెన్, దీపం మీద ఒక ఈగ ధైర్యంగా వారింది, ఇది ఓ సమస్య ఇచ్చారు ఆయనకి కొప్పరం సోదర గౌరికి. భూపాలుకే గృహమున దీపములై శోణ మణులు దీపింప, మహారాజు గారి యొక్క భవనం రత్న దీపాలు పెట్టారు అక్కడ. దురాశాపటిమ చేసి తన్మణి దీపము పైన ఒక ఈగ ధీరత వ్రాలెన్, దురాశతో ఆ మణి దీపం మీద ఒక ఈగ వారింది, మణి దీపము పైన ఒక ఈగ ధీరత వ్రాలెన్. చక్కగా సమర్థవంతంగా పూర్ణ చేస్తూ వచ్చారు. అలాగే మరొక విషయం చెప్పాలి, కరుణశ్రీ మొట్టమొదటిగా పాకి పిల్ల మీద పద్యం బాగా రాసుకొచ్చారు. కవిత్వానికి ఇటువంటి వస్తువు అటువంటి వస్తువు అనేటువంటిది లేకుండా ఉంటుంది అని చెబుతారు. కానీ చీపురు కట్ట మీద రాశారు కొప్పరం సోదరు గారు, అద్భుతమైనటువంటి పద్యం చెప్పారు చీపురు కట్ట మీద. మలినంబు బాపి నిర్మలత చూపుట చేసి అల్ల గంగాదేవి అనగవచ్చు. లోకంలో సమస్తమైనటువంటి పదజాలాన్ని పవిత్రం చేసేది గంగ. ఈ చీపురు కూడా నిర్మలం చేస్తుంది ఇల్లు వాకిలి పెరళ్ళు అన్ని కూడాను. నిర్మలత్వాన్ని కలిగించడంలో చీపురు కట్ట గంగవలే పరిశుద్ధమైనటువంటిది. అఖిల ప్రదేశం బునందు దోచుట చేసి అలా పరమాత్మయే అనగవచ్చు. చీపురు కట్ట ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, అది చూడడానికి దానికేను. సర్వాంతర్యామి అయిన పరమాత్మగా చెప్పుకోవచ్చు ఆ చీపురు కట్టని. నిత్యాభిషేకంబు నిమ్మి కంచుడ చేసి అలా జలస్థిత లింగము అనగవచ్చు. నీళ్లతో తులుస్తూ ఉంటుంది చీపురు కట్ట ఎప్పుడు కూడాను. నిత్య నీళ్లతో ఉండటం చేత నిత్యము ఉండేటువంటి జలంలో ఉండేటువంటి శివలింగం కాదు అని చెప్పుకోవచ్చు. శ్రీకర గ్రహణంబు చెలిమినందుట చేసి అలా పురుషోత్తముడు అనగవచ్చు. శోభాయమానమైనటువంటి శ్రీకరమైనటువంటి చేతులు పట్టుకుని ఉండడం చేత లక్ష్మీదేవి యొక్క చేయిని పట్టుకునేటువంటి విష్ణుమూర్తితో సమానంగా కూడా చెప్పుకోవచ్చు ఆ చీపురు కట్టని. ఏమి కల్పన, ఏమి కల్పన! అనుచు ఎట్టెట్టు పగడుగానయ్యగాదే, ఇంకా ఎలాగైనా పొడుగవచ్చు కదా దీన్ని. అది శృంగార పుంగట్టరుడ చేసి, అది శృంగారానికి అలంకారానికి సంబంధించేటువంటి కట్ట, చిపురు కట్ట కాదు అది, శృంగారపు కట్ట. కాక అద్దాని చిపురు కట్ట చేయిన ఇంతగా వర్ణనము చేయనవడు తలచు. మామూలుగా చిపురు కట్ట అయితే ఇంతగా వర్ణించాలి అక్కర్లేదు కదా, అది ఇంటిని శృంగారించేటువంటి శృంగారము యొక్క కట్ట కదా అని చెప్పుకోవచ్చు. చీపురు కట్ట మీద ఎంత అద్భుతంగా గంగాదేవితో సరిపోల్చాడు, పరమాత్మతో సరిపోల్చారు, శివలింగంగా సరిపోల్చారు, పురుషోత్తముడుగా విష్ణుమూర్తిగా సరిపోల్చారు. అది కల్పన. కవిత్వం అంటే కేవలం యతి గణాలు ప్రాసలు చెప్పినంత మాత్రంలో కవిత్వం కాదు. ఇమాజినేషన్ ఇస్ లైఫ్ ఆఫ్ పోయిట్రీ అన్నారు పాశ్చాత్యులు కూడా. కల్పన కావాలి. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అన్నారు అలంకారికులు. రమణీయమైనటువంటి అర్థాన్ని కాస్త బోధింపగలిగితేనే ఆ శబ్దం కావ్యం అవుతుంది అన్నారు. ఆ విధంగా ఆశువుగా చెప్పడమే కాకుండా అద్భుతమైనటువంటి కల్పనలతో కూడా కవిత్వం చెప్పినటువంటి మహాపురుషులు కోపరపు సోదర కవులు. ఆశువుగా వీరు సీతా కళ్యాణం, భీష్మజననం, అభిమన్యువధ, కంసవధ, హైమవతి పర్ణయం ఈ కావ్యాలు రాసేట ఆశువుగా చెప్పారు. కానీ ఎక్కడ ఇవి లభ్యం కాలేదు. మా శర్మ నానావస్థ పడ్డాడు, వెతికాడు ప్రతి ఇల్లు కూడాను, ప్రతి పెద్దవాళ్ళే కలిశారు ఎక్కడైనా ఈ పుస్తకాలు దొరుకుతాయేమో అని. ఆశువుగా చెప్పే పుస్తకాలు ఆ రోజుల్లో రాసుకునేటువంటి అవకాశం కూడా లేనంత వేగంగా చెప్పేటప్పుడు పుస్తకాలు నిలవడం అంటే కష్టమే అవుతుంది అది. ఆ విధంగా అపూర్వమైనటువంటి కవితా వైభవాన్ని ఆశువుగా ప్రదర్శించినటువంటి మహాపురుషులు, చక్కనైనటువంటి సంస్కారం కలిగినటువంటి వాళ్ళు, నిర్దుష్టంగా ఆశు కవిత్వంతో ఆంధ్రదేశాన్ని అలరింపు చేసినటువంటి మహాపురుషులు అటువంటి గొప్పరపు సోదర కవులు యొక్క పీఠాన్ని పెట్టి వారి యొక్క కవితా విశేషాన్ని లోకానికి వ్యాపింపజేయడం కోసం చక్కగా సభలు నిర్వహిస్తూ సంవత్సరానికి ఒకసారి ఒక పండితుడిని, మంచి సంస్కారవంతులైనటువంటి పండితుడిని సన్మానించడం ఇదే లక్ష్యంగా పెట్టుకున్నది ఆ పీఠం. ఈ విధంగా అవకాశాన్ని కల్పించినటువంటి కార్యకర్తలకు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇంతటితో విరమిస్తున్నారు. స్వస్తి.